कहीं ना कहीं मुझे अपनी व्यवस्था पे देर हुआ, संघर्ष करना पड़ा, लेकिन विश्वास बना रहा कि अगर हमारे संविधान में है सजा है तो निर्भय को एक न एक दिन इंसाफ मिलेगा, इन चारों को फांसी। अब फाइनली आज जो समय आ गया है, जिस तरह से 3-4 महीने से हम संघर्ष कर रहे थे, तो हमें खासकर एपी सिंह का जो रवैया हमने देखा, तो हमें विश्वास था, हमें पता था कि नहीं, हमें आखिरी दम तक लड़ना पड़ेगा, और हमने आखिरी दम तक लड़ा, लेकिन फाइनली देर से ही सही इंसाफ मिला। कहते हैं देर आए दुरुस्त आए, तो मैं सबको बहुत बहुत धन्यवाद देती हूँ, अपने सरकार को, अपने सिस्टम को, अपने न्याय व्यवस्था को, पूरे समाज को, अपने मीडिया भाई बहनों को, खासकर अपने बच्चियों को बहुत बहुत धन्यवाद देती हूँ हम सबको। हम बच्चियों के लिए काम करते हैं, हमने एक निर्भया ज्योति करके हमारा ट्रस्ट है, उसमें बहुत सारी बच्चियां वॉलंटरी काम करते हैं, तो हमें फाइनली है, वो भी इसलिए है कि अगर हम बच्चियों को मदद कर रहे हैं, उनकी केस है तो कोर्ट जाना पड़े, तो ये कोई आखिरी बार नहीं है कि नहीं आखिरी बार कोर्ट गए खत्म हो गया, हम आगे भी अगर जरूरत पड़ी तो हम अपने बच्चियों के लिए। ఈరోజు నిజంగా నిర్భయ ఆత్మ శాంతించిన రోజు, ఆ తల్లి దుఃఖం తీరిన రోజు అనే చెప్పుకోవాలి. ఎన్నో ఇబ్బందులు ఇప్పటికీ కూడా అటువైపు దోషుల వైపు నుంచి వాదించిన వ్యక్తి నిజంగా ఎంత కర్కోటకంగా మాట్లాడారనంటే, నిర్భయ వాళ్ళ తల్లికి ఉరిశిక్ష తీయాలి అని అన్నారు. మరి ఆయన కూడా కనింది ఒక తల్లే కదా, ఆ మాత్రం కొంచెం కూడా కృతజ్ఞత లేదు. నాకు ఒక తల్లిని నాకు జన్మనిచ్చింది, నేను ఒక ఆడపిల్లకి తండ్రిని, ఒక ఆడదానికి భర్తని అని మర్చిపోయి నిజంగా ఆయన అటువంటి వ్యాఖ్యలు చేయటం నిజంగా బాధాకరం. వాస్తవానికి చెప్పాలంటే అలాంటి న్యాయవాదులు ఉన్నందుకు దురదృష్టం అనే చెప్పుకోవాలి. ఈరోజు ఆయన వాళ్ళ వైపు వాదించడం వల్ల ఈరోజు 7.5 సంవత్సరాలు లేగైంది. అదే ఆయన ఆ రోజు నిర్భయ అనే వ్యక్తి నా సోదరి అని భావించి ఉండుంటే 6 నెలల్లోపే మేబీ వాళ్ళకి శిక్ష పడి ఉండేదేమో. సో ఇటువంటి న్యాయస్థానం ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా న్యాయం ఎటుందో అటువైపు వాదించాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. మరొకసారి మా మహిళా జాతి అందరి తరపున ఇటు మా రాష్ట్రంలో మహిళలకి ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడిగా రక్షణ కల్పించి దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాలకి ఆయన ఇన్స్పిరేషన్. ఇటువంటి చట్టాలు ప్రతి రాష్ట్రంలోనూ అదేవిధంగా దేశంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2012లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన ఒక సంఘటన జరిగినందుకు మరి ఈరోజు 8 ఏళ్ల తర్వాత మన భారతదేశం లా చాలా తెలివైన పనిచేసి ఈ 5 నలుగురికి కూడా ఉరిశిక్ష అమలు చేసినందుకు మేమంతా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామంటే హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకనగా ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అయిపోయింది. ఒక అమ్మాయిని చూస్తే ఏదో మానభంగం చేయటానికి తప్ప నా సోదరి, మా తల్లి, మా వదిన, మా అక్కని ఒక భావభావం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మహిళల పట్ల అరాచకాలతో పాల్పడ్డారు. ఇది దీని అందరూ మహిళలు ఈరోజు ఈ విధంగా సరైన ఉరిశిక్ష పడినందుకు 5:35 ఉరి తీయడం వల్ల మాకందరికీ కూడా చాలా 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 ఆనందంగా ఉందండి. ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ జై భారత్. క్రిందట సభ్య సమాజం తలదించుకునేంత దరిద్రంగా మన భారతదేశంలో స్త్రీని గౌరవించేటటువంటి మన భారతదేశంలో స్త్రీని అంత అమానుషికంగా చంపేయడం చాలా బాధాకరమైన విషయము. ఈ విషయమే చట్టంలో ఉన్నటువంటి మార్పులు కూడా చేకూర్చినా కానీ కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా వాళ్ళని సేవ్ చేయడం అంటే జరిగింది. చట్టంతో వాళ్ళ తల్లి చాలా చాలా ఫైట్ చేసి మొత్తానికి సమాజం అంతా కూడా ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా ఫైట్ చేసి వాళ్ళకి ఈ రోజు ఉరిశిక్ష తప్పించడానికి ఎంతో ప్రయత్నం చేసినా కానీ ఆ ఉరిశిక్షను అమలు చేసినటువంటి సుప్రీంకోర్టుకు మన భారతదేశ గవర్నమెంట్కి మొత్తం మేమంతా హర్షణీయాంశం తెలియజేస్తున్నాము. ఖుషే 7 సాల్కే బాద్ నిర్భయకు ఆజ్ ఇన్సాఫ్ మిల్ గయా. ఉస్కి మమ్మీనే జో ఇత్నా ఫైట్ కియా అప్ని బేటీకే లియే ఆజ్ ఉన్కు ఇన్సాఫ్ మిల్ గయా. తో హమ్ సబ్ బహుత్ ఖుష్ హై కి ఆజ్ కే బాద్ హమ్ లోగ్ యే 20 మార్చ్ కో నిర్భయ దివస్ కే నామ్ సే సెలిబ్రేట్ కరెంగే.